లాస్ట్ టైం బ్రహ్మాజీ అనేటుగా అసలు ఫస్ట్ టైం నిన్న ఆడదు అనుకున్నాను యాక్చువల్గా అంటే ఈ మధ్యన ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వరకు ఓకే సరదాగా పంచలేకోవడం సినిమాల్లో కూడా సినిమా ఫంక్షన్లో కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా అలా డబుల్ మీనింగ్తో మాట్లాడటం అవసరమా థ్యాంక్ యూ సార్ యాక్చువల్లీ డబల్ మీనింగ్తో మాట్లాడలేదు మాట్లాడింది డబల్ మీనింగ్గా తీసుకున్నారు రెండిటికి చాలా తేడా ఉంది సో మేబీ నేను ఒక వర్డ్ని హా ఒక లేదా ఒక సెంటెన్స్ని హాఫ్ ఆఫ్ కట్ చేయడం వల్ల సో ఏంటి అంటే ఆ నర్వస్నెస్ వల్ల లైక్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ముందు మాట్లాడడం వల్ల ఒక సెంటెన్స్ హాఫ్ ఆఫ్ కట్ అవ్వడం వల్ల అది తీసుకోవడం డబల్ మీనింగ్గా తీసుకోవడం ఇఫ్ ఇట్ ఈస్ అ కంటెంట్ రిటర్న్ కంటెంట్ ఒకవేళ నేను ప్రాక్టీస్ చేసి విరూపాక్ష స్టేజ్ మీద అలా చెప్తే దెన్ యూ కెన్ క్వశ్చన్ మీ ఫర్ టా సేయింగ్ ద డబల్ మీనింగ్ కానీ అది డబల్ మీనింగ్ అయిపోయింది కానీ డబల్ మీనింగ్గా చెప్పలేదు ఎక్కడ ఇంటెన్షనల్తో థ్యాంక్ యూ ప్రసాద్ గారు సార్ నాగేంద్ర కుమార్ ఇప్పుడు నార్మల్గా మొన్న ఈ పాత్రల పరిచయం సభలో ఫంక్షన్లో మీరు మాట్లాడుతూ ఇది పూర్తిగా మా అబ్బాయి నీడు తీసిన సినిమా అని ఒక స్పెసిఫికేషన్ ఇచ్చారు మీరు ఛత్రపతి సినిమా తీసిన తర్వాత మీరు ఎన్ని సినిమాలు తీసినా మీ పేరు ఛత్రపతి ప్రసాద్ అని పిలవడం మొదలెట్టారు ఇండస్ట్రీలో ఈ సినిమాతో బాపినీడి గారు విరూపాక్ష బాపినీడు అవుతారా అటువంటిది ఉండదండి దీనికి ఎందుకంటే ఇది బాపినీడు మొత్తం ఇదేనే కాదు ఈ మధ్యన సినిమాలు అన్నీ కూడా అతను ఫాలో అవుతున్నాడు ఇది ఈ జోనరు చేయటం అన్నదే అతను బాగా ఇష్టపడి చేశాడు అంతే దానివల్ల అంతే కానీ దీనివల్ల ఫేర్ రాదు